నేను జనగామ యాదాద్రి జిల్లాలలో జిల్లా కలెక్టరేట్స్ అక్కడ ప్రారంభించుకున్న సందర్భంలో ప్రజలను ఉద్దేశించి అక్కడ బహిరంగ సభలలో నేను మాట్లాడాను. బహిరంగ సభ కాబట్టి అన్ని విషయాలు అంత విపులీకరించి చెప్పలేము వాస్తవానికి. అయినా ప్రజలకు కొన్ని విషయాలు చెప్పాలని చెప్పి కొన్ని విషయాలు చెప్పినాం. అందులో ముఖ్యంగా నేను చెప్పింది ఏంటంటే, నరేంద్ర మోడీ గారు ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటున్నది. అబద్ధాలు చాలా ఎక్కువ చెప్తున్నారు, ఒకటి చెప్పి మరొకటి చేస్తున్నారు. అందులో భాగంగానే విద్యుత్ సంస్కరణలు తెస్తామని చెప్తున్నారు, తెచ్చిండ్రు. వాస్తవానికి డ్రాఫ్ట్ బిల్ రెడీ అయింది. వాళ్ళు ఏం చేసిందంటే డ్రాఫ్ట్ బిల్ చేసి మాకు పంపించారు ముఖ్యమంత్రులు. ఆర్కే సింగ్ అని చెప్పి విద్యుత్ శాఖ మంత్రి, ఆయన లెటర్ రాసిండు. దానికి జవాబు నేను కూడా ప్రధానమంత్రికి రాసిన, నేను కాదు దాదాపు 8-10 రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాసిండు. అది కాకుండా ఇంకా ముఖ్యంగా మన అసెంబ్లీ తీర్మానం చేసి పంపించాం కదా, యునానమస్ రిజల్యూషన్ ఆఫ్ తెలంగాణ అసెంబ్లీ. మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో మొన్న పెట్టారు కదా, క్లియర్గా వాళ్ళ పాలసీ చెప్పిండ్రు. ఇవి అడిషనల్ బారోయింగ్ లింక్డ్ టు పవర్ సెక్టర్ రిఫార్మ్స్. ఈ పార్లమెంట్లో వాళ్ళు పెట్టింది, ఇది కేసీఆర్ స్టోరీ కాదు. ఇంత డాక్యుమెంటరీ ఎవిడెన్సు, శాసనసభ తీర్మానము, కేంద్ర విద్యుత్ శక్తి మంత్రి రాసినటువంటి లెటరు, దానికి నేను ప్రధానమంత్రికి రాసిన లెటరు, మన శాసనసభ తీర్మానము. అది కాకుండా ఎంత స్పష్టంగా అంటే కుండబద్దలు కొట్టినట్టు. ఫర్దర్ ది అచీవ్మెంట్ ఇన్ ది అగ్రికల్చర్ సెక్టర్ ఇస్ నాట్ సాటిస్ఫాక్టరీ అండ్ రిక్వైర్స్ అటెన్షన్ ఆన్ ప్రయారిటీ బేసిస్. డిస్కమ్ షుడ్ టేక్ నెసెసరీ స్టెప్స్ టు అచీవ్ 100% మీటరింగ్ ఆఫ్ ఆల్ కన్జ్యూమర్స్ విత్ ఇన్ 1 year ఆఫ్ ద నోటిఫికేషన్ ఆఫ్ దిస్ పాలసీ. ఫర్దర్ ఎగ్జిస్టింగ్ మీటర్స్ షుడ్ ఆల్సో బి రీప్లేస్డ్ విత్ ప్రీపెయిడ్ మీటర్స్ ఇన్ ఎ ఫేస్డ్ మేనర్ సో యాజ్ టు అచీవ్ 100% ప్రీపెయిడ్ మీటరింగ్ విత్ ఇన్ 3 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇష్యూఎన్స్ ఆఫ్ దిస్ పాలసీ. ఇట్లా అనేక పాలసీలు వీళ్ళు చెప్పిన దానిలో అగ్రికల్చర్ సెక్టర్ను ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టద్దు, వాళ్ళకి మీటర్స్ పెట్టాలి. నో న్యూ అగ్రికల్చర్ కనెక్షన్ షాల్ బి రిలీజ్డ్. ఇది కేంద్రం పంపించినటువంటి ముసాయిదా బిల్లు అన్ని రాష్ట్రాలకు, అది మెడ మీద వేలాడుతున్న కత్తి. దానికి సాక్ష్యంగా యాక్చువల్లీ అది పాస్ కాకుండా ఇంప్లిమెంట్ చేయకూడదు, కానీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించి మోడీ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గం ఏంటంటే, రాజ్యాంగం ఉల్లంఘించి రాజ్యాంగ వ్యతిరేక చర్య బిల్లు పాస్ కాకముందే ఎవరైతే ఈ రిఫార్మ్స్ చేస్తారో అడిషనల్ 0.5% ఎఫ్ఆర్బిఎం ఇస్తామని కుల్లాగా ప్రకటించారు వాళ్ళ పాలసీ. అది 5 ఏళ్ళు ఇస్తామని ప్రకటించింది. పోయిన సంవత్సరం మనం తీసుకోలేదు. అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుని మన పక్కకే తీసుకోవడమే కాదు, శ్రీకాకుళం జిల్లాలో ఆల్రెడీ 25,000 మీటర్లు పెట్టిన వాళ్ళు, 25,000 మీటర్స్ అగ్రికల్చర్ కన్సెషన్స్ ఆల్రెడీ పెట్టినరు. మిగిలిన వాటికి కూడా పిలిచిన టెండర్లు పిలిస్తే ఆ మీటర్లకు 3,700 ఎంత ఒక మీటర్ చొప్పున కాస్ట్ కూడా లక్షలాది మీటర్లకు పిలిచిండ్రు. ఎందుకంటే వాళ్ళు 737 కోట్లతోని వాళ్ళు పిలిచిండ్రు. అంటే మరి కేంద్ర ప్రభుత్వం నియత ఏందన్నట్టు, మనకు మన ఎలిజిబిలిటీ ప్రకారంగా మన ఎకానమీ సైజ్ ప్రకారంగా 0.5% కనుక మనకు అడిషనల్ ఎఫ్ఆర్బిఎం మనకు వస్తే 5,000 కోట్లు వస్తాయి. అంటే నెక్స్ట్ 5 ఏళ్లకు ఈ ఫెసిలిటీ ఇస్తాం, విద్యుత్ సంస్కరణలు అమలు చేసిన రాష్ట్రాలకు, లేని వాళ్ళకి ఇయ్యం. అంటే నేను ఏం చెప్పినా సభలో, నష్టపోయినా మంచిదే, నీ డబ్బులు మాకు అక్కర్లేదు. అంటే 25,000 కోట్లు నష్టపోవాలి తెలంగాణ. ఎట్ ద కాస్ట్ ఆఫ్ 25,000 crores ఇన్ 5 years ఆ నష్టం ఉన్నా సరే నేను బీటర్ పెట్టాను నేను చెప్పిన, నా ప్రాణం పోయినా సరే పెట్టను. తెలంగాణలో వ్యవసాయం స్థిరీకరణ జరగాలి, రైతులు ధనవంతులు కావాలి. ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నారు కాబట్టి నేను పెట్టా.